రెండు రకాలున్నాయి ఒకటి అంటురోలు ఇవి సూక్ష్మజీవులు మన మీద దాడి చేయడం వల్ల కలుగుతాయి మీరే వాటికి ఆహారం లేదా నివాసం అయితే అది వేరే విషయం వాటిని బయటకు తరిమేయాల్సిందే నేననుకోవడం కేవలం ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వరకు రోగాలు మాత్రమే అంటువ్యాధులు మిగతావన్నీ దీర్ఘకాలిక రోగాలు అంటే ప్రజలు తమకు తాము సృష్టించుకునేవి ఎన్నో రకాల రోగాలను స్వయానా సృష్టించుకోవడంలో బిజీగా ఉన్నారు ప్రతి సంవత్సరం ప్రజలు కొత్త కొత్త రోగాలతో బయటపడుతున్నారు ఇక ప్రతిరోజు వాటిని చూసి డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు ఎవరైనా దీన్ని ఎలా సృష్టించుకుంటారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మానవ శరీరంలోని ప్రతి కణం జీవంతోనూ ఆరోగ్యంతోనూ తొణికిసలాడేలా రూపొందించబడింది అదే సమయంలో అదే కణం మరణించేలా కూడా రూపొందించబడింది సమయం వచ్చినప్పుడు అది వ్యవస్థను ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కుంగదీయడం చేస్తుంది కాబట్టి ప్రతి కణము జీవం శ్రేయస్సు ఆరోగ్యం కోసం ప్రోగ్రాం చేయబడినట్లే మరణం కోసం కూడా ప్రోగ్రాం చేయబడి ఉంటాయి ఒకవేళ మీరు ఏదో విధంగా తప్పు సందేశాన్ని సృష్టిస్తే అంటే మీరు పంపించే సందేశం తప్పుగా ఉంటే అప్పుడు కొన్ని కణాలు మీ చావు కోసం పనిచేయడం మొదలు పెడతాయి ఒక విధంగా రోగం అంటే అదే అవి జీవాన్ని నాశనం చేయడానికి పనిచేస్తాయి ఎందుకంటే ఏదో విధంగా వాటికి అలాంటి సందేశం అందింది మీరు స్పష్టమైన సందేశాన్ని పంపట్లేదు నేను ఆరోగ్యంగా బతకాలి నేను చక్కగా బతకాలి అని ఆ సందేశం అస్సలు లేదు ఇవాళ మీరు ఎవరి మీదనో కోప్పడితే మీరు ఎవరితోనైనా కోపంగా లేదా ద్వేషంతో ఉన్నప్పుడు మీ వల్ల వారికి పెద్ద నష్టమేమీ జరగదు మిమ్మల్ని మీరే విషపూరితం చేసుకుంటున్నారు అలా మిమ్మల్ని మీరు నిజంగా రసాయనికంగా విషపూరితం చేసుకుంటున్నారని నిరూపించడానికి ఈ రోజు తగిన వైద్యపరమైన ఆధారాలున్నాయి కాబట్టి మిమ్మల్ని మీరే విషపూరితం చేసుకుంటున్నప్పుడు శరీరంలో ఉన్న కణాల వ్యవస్థకు ఏ సందేశం అందుతుంది ఈ సందేశం మీ శరీరం అంతటా వ్యాపించి ఒక రెండు శాతం కణాలైనా మీరు చావాలనుకుంటున్నారని నమ్మితే అప్పుడవి ఆ దిశలో పనిచేయడం మొదలు పెడతాయి ఇప్పుడు రెండు రకాల పనులు సంఘర్షణలో ఉంటాయి కొన్ని కణాలేమో మీ శ్రేయస్సు కోసం పనిచేస్తుంటే మరికొన్ని మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ఇది ఎన్నో రోగాలకు దారి తీస్తుంది ఇది నేను చాలా సరళంగా చెప్పేస్తున్నాను కానీ ఒక విధంగా జరుగుతున్నది ఇదే ప్రతిరోజు తప్పు సందేశాలు వెడుతున్నాయి ద్వేషం కోపం భయం ఆందోళన ఈ విషయాలన్నీ మీరు తాగేవి కానీ ఇంకెవరో చనిపోవాలని కోరుకుంటారు జీవితం అలా నడవదు మీరు తాగితే మీరే చనిపోవాలి సో మనం అన్ని ఇన్స్టాల్మెంట్స్ లో చేస్తున్నాం కాబట్టి చావును కూడా ఇన్స్టాల్మెంట్స్ లోనే తెచ్చుకుంటున్నాం రోగం అంటే అది చూడండి ప్రతి వ్యక్తి తమ ఆరోగ్యం ఇంకా శ్రేయస్సు పట్ల నిబద్ధత చూపించేలా వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యం దానికి వాళ్లు కట్టుబడి ఉండాలి ఆ నిబద్ధత లేదు ఆస్పత్రి బయట హెల్త్ వర్కర్లు నిలబడి సిగరెట్ తాగుతుంటారు అలాంటి వాళ్లు ఇతరుల్ని వారి ఆరోగ్యం పట్ల నిబద్ధత చూపించేలా ఎలా చేయగలరు మొట్టమొదటగా ఒక వ్యక్తికి తన ఆరోగ్యం శ్రేయస్సు పట్ల నిబద్ధత కలిగేలా చేయాలి అతను కట్టుబడి ఉంటే అప్పుడు అతనికి ఏది తినాలి ఏది తినకూడదు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే ఎరుక వస్తుంది ఇది అతని జీవితంలోకి వస్తే సగం సమస్యలు పోయినట్టే ఇకప్పుడు వాళ్ళు ఏదైనా రోగంతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఏదో సాయం చేయొచ్చు